హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి శివలింగం మీద అభిషేకం చేసిన ద్రవ్యములు కిందకి జారిపోయినట్లు నేను నాది అనుకునేది ఏది శాశ్వతం కాదని ఎప్పటికైనా జారిపోతాయి అనే సత్యాన్ని చెప్పడమే అభిషేకంలోనే అంతరార్థం దేనికి నిరాశ చెందనవసరం లేదు బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే మనం కాదు చదువు రానివాడికి ఇచ్చిన మనసు లేనివాడికి ప్రేమను పంచినా రెండు వ్యర్థమే ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మలు చూస్తారే తప్ప అందులోని విషయాన్ని చదవలేడు ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు మనసున్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్న వాళ్లకు దగ్గరగా ఉండాలనుకుంటాడు జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు నమ్మకాన్ని కోల్పోకు విజయం తప్పక నీదవుతుంది అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడు మన సామర్థ్యం బయటపడుతుంది చిరునవ్వుతో సమస్యలను ఎదురించు ప్రేమగా పరిష్కరించు మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి వారే మీకు అసలైన వారు ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది వారి ప్రతి హెచ్చరికలో మీ పైన ప్రేమ ఉంటుంది అప్పట్లో మనిషి వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు దాచిపెట్టిన ధనం పరుల పాలు అందమైన దేహం అగ్గిపాలు అస్థికలన్నీ గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం అంటూ ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అది గొప్ప జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండోది మనిషిలో ఆహం ఒకదానివల్ల పొలం నాశనం అయితే రెండో వల్ల మనిషి నాశనం అవుతాడు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం దాన్ని పదిలంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించుకోలేనిది అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి ఇంపుగా ఉంటుంది నమ్మడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం మనమిస్తాం కదా అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైన జీవితమైన సాధారణంగా పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు మరికొందరు ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వారికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు ఎలా నిలదొక్కున్నారు అన్నదే కావాల్సింది ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో గెలుస్తావు గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తలానే అనిపిస్తుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ